ఈరోజు టౌ చేసుకుంటూ తీసుకెళ్లడం, ఆమె వాహనంలో ఉన్నప్పుడే వాహనాన్ని లిఫ్ట్ చేసుకుని. అదే మా వీళ్ళకు ఏమన్నా అధికార జులుమనాలలో ఏమనుకుంటున్నారో, ఇది శాశ్వతం అనుకుంటున్నారో నాకు తెలియదు. మామూలుగా ఒక వ్యక్తి నిరసన తెలుపడము, ధర్నాలు చేయటము తప్పు కాదు. అక్కడ నుంచి తీసుకురావడం ఆమె తీసుకొని వచ్చి దెబ్బ తగిలింది, ఇక్కడ పెదవులకు దెబ్బ తగిలింది. అదే దురుసంగా బస్సులు కాల్చడము అవన్నీ చేయటం చాలా తప్పు, రిడిక్యులస్ ఇదంతా కూడా. ఆమె తీసుకురావడమే కాకుండా ఈ రోజు మరలే బస్సులు కాల్చినారు, ఇన్ని కాల్చినారు, నిరసన తెలపాలి ప్రగతి భవన్ అని చెప్పి. అంతకంటే ఏం ఆమె యుద్ధం చేయడానికి పోలేదు, నిరసన తెలపడానికి పోయింది. నిరసన తెలపడానికి పోయిన మనిషిని దాంట్లోనే ఇచ్చేసి ఆమెను ఆమె దిగలేదని చెప్పి దాన్ని తీసి ఆమె తీసుకుపోయి ఈరోజు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇది అమానుషం. ప్రజలు చూస్తా ఉంటారు, ఇది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. షర్బిలా మీరు చూడడానికి నిరాకరిస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? భవిష్యత్ కార్యాచరణ షర్మిలా డిక్లేర్ చేస్తుందమ్మా, తను ఏమి డిసైడ్ మళ్ళీ అంటే మళ్ళీ రేపు పాదయాత్రకు పోవడమా, లేకుంటే మరి పాదయాత్ర లేకపోతే ఏమైనా చేయటమా? పాదయాత్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే భయపడే వ్యక్తి కాదా. ఇంకా అసలు ఆల్మోస్ట్ పాదయాత్ర అయిపోయే స్థితికి వచ్చినప్పుడు ఇంత ఇంత ఇది చేయటం కూడా అమానుష్యం. ఇది కాదు శర్మిలమ్మ మరి డిక్లేర్ చేస్తుందమ్మా ఏమి తన కార్యాచరణ ఏంటి అనేది శర్మిలమ్మ డిక్లేర్ తీసుకెళ్తా ఈ రోజు మిమ్మల్ని శర్మిలారికి తీసుకెళ్ళట్లేదు. నేను పోతానంటే తీసుకెళ్లట్లేదు, నేను చెప్తున్నా కనీసం మీరు రండి నా దగ్గరికి, పోలీ మీరే ఒక నా వెహికల్ రండి, చుట్టూ నాలుగు వెహికల్స్ పెట్టుకుని రండి. నేనేం ధర్నాలు జాయిన్ పోవట్లేదు, బంధువులు జాయిన్ పోవట్లేదు. శర్మిలమ్మ ఒక్కటే పోలీస్ స్టేషన్ లో ఉంది ఆడబిడ్డ, నేను ఆమెకు తోడు ఉండాలని పోతున్నా అని చెప్పి చెప్తా. వాళ్ళని కూడా రమ్మని చెప్పాను, ఆ కార్ లో రమ్మని చెప్తాను. అది రావడం లేదు, మరి నాలుగు కార్లు చుట్టూ నా కార్లు పెట్టుకోండి రండి, నేనేం చేయటం లేదని కూడా చెప్పినా వింటం లేదు, నన్ను తీసుకుపోవట్లేదు. ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకు, ఇంట్లో ఉండాలంట, నేను ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో నా ఇంట్లోనే నేను ఇక్కడుండి నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నా. నా కూతురు వచ్చేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నాను. మీద సజ్జలు కూడా మాట్లాడుతూ కరెక్ట్ కాదని చెప్పి అన్నాడు, దాని గురించి ఏమంటారు? కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా. అసలు ఒక మనిషికి హక్కు, రాజ్యాంగంలో హక్కు ప్రజల కోసం పనిచేయాలనుకోవడము, ప్రజల కోసం నిరాహార చేయటము, ప్రజల కోసం ధర్నాలు చేయటము, ప్రజల కోసం నిరసన తెలపటము హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఆమె ఏం చేయట్లేదు, పాదయాత్ర చేసుకుంటే అందరితో అందరికి చెప్పుకుంటూ పోతాంది. ప్రభుత్వంలో ఎత్తి తప్పులు ఏ పార్టీ అయినా చూపించేది ఉంది. కర్మ కొద్దీ ప్రతిపక్షాలు స్పందించడం లేదు, ప్రభుత్వం అంతకంటే స్పందించడం లేదు ప్రజల సమస్యల కోసం. కాబట్టి షర్మిలమ్మ ఈ రోజు పాదయాత్రలో బయలుదేరి పాదయాత్ర చేస్తా ఉంది. తీవ్ర పరుష పదాలతో మాట్లాడుతున్నారు. ఏ పరుష పదాలు అంటే ఏం తిట్టింది? ప్రతి దగ్గర టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ వాళ్ళని, ఎమ్మెల్యేల గురించి పరిశుభ్రత జాలం ఏం వాడటం లేదు. ప్రజలు చెప్పి మాట్లాడిస్తున్నారు, ఆమె ఆమె మాట్లాడకపోతే కింద నుంచి వాళ్ళు ఎత్తిపిస్తున్నారు. అమ్మా ఇది మాట్లాడమని చెప్తున్నారు కింద నుంచి మీటింగ్లలో, మీరు వింటలేదా? మీడియా మీరు చూడట్లేదా? అమ్మా మీరు మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడమ్మా, మీరు మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా అని కింద నుంచి చూపిస్తున్నారు. ఆమెకు మాట్లాడుతున్నారు, ఆమెకు చెప్పమంటున్నారు. వాళ్ళు చెప్పింది మాట్లాడుతూ ఉంది, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తా ఉంది అంతే. ఆమె ఎత్తి చూపించకపోయినా ప్రజలు కింద నుంచి చెప్తున్నారు మాట్లాడమని చెప్పి. అంటే పరుష పదజాలం అంటే ఏం మాట్లాడింది, ఏం తిట్టింది? కేసీఆర్ ను కూడా ఏం తిట్టట్లేదు, ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతుంది. ప్రజలకు ఏం అందటం లేదు, ప్రజలను అడుగుతుంది కదా, అమ్మ మీకు ఇది వచ్చిందా, ఇది వచ్చిందా, ఇది వచ్చిందా అంటే వాళ్ళే చెప్తున్నారు, రాదు ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు. రాజశేఖర రెడ్డి గారు చేసేటి ఇది చేశారంటే చేశారని చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు, ప్రజలే మాట్లాడిస్తున్నారు. అంతేగాని ప్రభుత్వాన్ని తిట్టడం ఎమ్మెల్యేలను పదజాలం అంటే ఏ పదజాలం ఉపయోగించింది, వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్తుంది అంతే. పాదయాత్ర కొనసాగుతుంది అనుకుంటారా? ఎందుకంటే అడ్డంకులు చేస్తుంది అనుకుంటా,
పాదయాత్ర పూర్తి చేస్తే ఆమె ఏదైనా ఏది అనుకున్నా అది పూర్తి చేస్తుంది చేస్తుందని అనుకుంటున్నాను. జరిగిన పరమపై జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడడం జరిగిందా, మీరు మాట్లాడడం జరిగింది, ఎందుకంటే సిస్టర్ కదా మరి ఎట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా, అన్నగా అన్నగా ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డి అనుమతించకూడదు.